కేంద్రం దృష్టిలో అందరూ సమానమే అని చెప్పి ఒక సంకేతం వెలువడింది తాజాగా. అది ఏంటనేది ఒకసారి డెప్త్గా ఆలోచిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో ప్రధానంగా, అంటే అందరూ సమానం అంటే ప్రతిపక్షం అధికార పక్షం ఎవరైనా ఒకటే, ఎవరు తప్పు చేసినా ఎవరు ఒప్పు చేసినా సరే ఒప్పు చేస్తే స్వాగతిస్తాం, తప్పు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ఒక గట్టి జలక్కిస్తాం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు బేరీజు వేస్తున్న అంశం. అది ఏంటి, తప్పేంటి, ఒప్పేంటి అంటే చంద్రబాబు గారి విషయంలో ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ముందు నుంచి కూడా చంద్రబాబు గారు అమరావతి రాజధానికి సంబంధించి కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయాలి, కేంద్ర జోక్యం ఉండాలి, కేంద్రాన్ని లాగాలి అని శత విధాలా ప్రయత్నం చేశారు. అలాగే కొంతమంది సుజనా చౌదరి గారు కానీ లేదంటే మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ కానీ వీళ్ళందరూ కూడా లేదు, కేంద్రం నిర్ణయం తప్పనిసరిగా ఉంటుంది, కేంద్రం జోక్యం ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధాని కొనసాగుతుంది, అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, మూడు రాజధానులు ఏర్పాటు జరగదని చెప్పి ఎవరికి నచ్చిన భరోసాలు వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళు ఇచ్చేశారు ప్రజలకి, ప్రజలు కూడా దాన్ని నమ్మారు. అయితే ఫైనల్గా అక్కడ కేంద్రం ఇచ్చిన షాక్ ఏంటి చంద్రబాబు గారికి అంటే హైకోర్టుకి అఫిడవిట్ సమర్పించడం. ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు అని ఎప్పుడైతే హైకోర్టుకి కేంద్రం నుంచి అఫిడవిట్ దాఖలైందో, అఫిడవిట్ సమర్పించిందో, దాంతో ఒక దిమ్మ తిరిగిన కోలుకోలేని షాక్ తగిలేసింది కేంద్రం నుంచి చంద్రబాబు గారికి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన షాక్ ఏంటని చూస్తే, ప్రస్తుతం ఆయన పార్టీలో రెబల్ ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణరాజు గారికి కేంద్రం నుంచి సపోర్టు రావడం, అది కూడా వై కేటగిరీ భద్రతతో కూడిన సపోర్ట్. అంటే ఆయన ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఒక దరఖాస్తుని దాఖలు చేశారు అక్కడ ఆయనకి స్పీకర్ ఓం బిర్లా గారికి, లోక్సభ స్పీకర్. ఆయన ఇచ్చిన దాంట్లో వైసీపీ నుంచి నాకు థ్రెట్ ఉంది, వైసీపీ ఎమ్మెల్యే నుంచి నాకు థ్రెట్ ఉంది, నియోజకవర్గానికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, నాకు రక్షణ కల్పించాలి, నాకు కేంద్ర బలగాలు కావాలని చెప్పినప్పుడు అది ఇస్తారా చూద్దాంలే, నిజంగా అంత థ్రెట్ ఉందా, ఇది ఒక రాజకీయ ఆరోపణగా చూస్తారు, సెక్యూరిటీ రాదు అది ఇది అనుకున్నారు. మొత్తం మీద మరి రాజుగారి ఇన్ఫ్లుయెన్స్ పనిచేసిందో లేదంటే కేంద్రం రాజుగారికి సపోర్ట్గా ఉందనే వాదన నిజమని నిరూపించుకుందో, కారణం ఏదైతేనో వై కేటగిరీ భద్రత కల్పించారు, 15 మంది సాయుధ బలగాలతో ఆయనకి సెక్యూరిటీని అయితే ఒక ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు, త్వరలో ఒక వారం రోజుల్లో ఆ సెక్యూరిటీ కూడా ఆయనకి రాబోతుంది. సో ఇటువంటి నేపథ్యంలో తన పార్టీకి వ్యతిరేకంగా రెబల్గా కొనసాగుతున్న ఎంపీకి కేంద్రం ఎప్పుడైతే సెక్యూరిటీ కల్పించిందో అది జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం నుంచి తగిలిన ఒక ఊహించని షాకే అని అనుకోవాలి. ఇలాగ వరుసగా ఒక పక్క తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చింది, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్న వైసీపీకి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్రం రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తాం అని ఒక సంకేతమా, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇది ప్రభుత్వం వైపు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కాదు అని అనుకోవడానికే ఈ షాక్లా, మొత్తానికి ఇద్దరికైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇరుపక్షాల నేతలకి కేంద్రం నుంచి ఒక గట్టి షాక్ తగిలింది అనేది అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.